యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాతం చేతు పద్మగారు యథావిధిగా మీ ముందుకి శారీస్ తోటి వచ్చేసింది. అలాగే ఇదే చీర నేను రీల్స్లో కూడా పెట్టాను. ఎందుకు అంటే నేను అంతర్వేది ఏకాదశి గుడికి వెళ్ళటం జరిగింది అని తెలియచేసుకుంటూ, నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలుపుకుంటూ మీకు ఈరోజు ఏం చూపించాలనుకుంటున్నానంటే, చందేరి బిగ్ బార్డర్ కొన్ని, బెనారస్ జార్జెట్ శారీస్ కొన్ని, కొన్నేమో ప్యూర్లో పట్లో కొన్ని, అలాగా మిక్స్డ్ ఐటెంతో కొంచెం ఫంక్షన్స్ ఉన్నాయి, గృహప్రవేశాలు ఉన్నాయి, మేడం గారు కొంచెం కాస్ట్లీ చీరలు వీడియో చేయండి అని ఇద్దరు ముగ్గురు అడిగారు. ఎక్కువ అన్ని ఫిల్టర్ అయిపోయిన ఐటెం చూపించడం వల్ల దాని గురించి మళ్ళీ మీ ముందుకి అలాంటి చీరలతో వచ్చేసారు. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ వచ్చేయండి. శారీస్ ఇదిగోండి, ఇది ఏం కాటన్ అని చెప్పాను, ఖాదీ కాటన్ కాదు, దీని పేరు ఏదో చెప్పాను మొన్న. అలాంటి చీర ఇలా గళ్ళు వస్తుంది, దానికి ఇలా బ్లౌజ్ సెట్ చేశాను, మీకు నచ్చితే ఇలా ఇలా సెట్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. అదొక చీర, చందేరిలో ఇదొక చీర, ఇవన్నీ నిన్న వీడియోలో కూడా వచ్చాయి, మొన్న వీడియోలో కూడా. ఇవి చందేరి చిన్న బార్డర్ చీరలు అండి. ఇదొక చీర, ఈ చీర అయితే చాలామంది అడుగుతున్నారు. ఈ చీరలో అయితే డిస్కౌంట్ ఏమీ లేదండి, నేను ఊరికే చూసి చెప్తాను తప్ప డిస్కౌంట్ రేట్ చెప్పి ఆ రేట్ చెప్పి ఈ రేట్ చెప్పి నాకు ఇబ్బంది అవుతుంది, అందుకు డిస్కౌంట్ ఏమీ లేదు. ఇది కూడా ఫ్యాన్సీ ఐటెము, చాలా కాస్ట్లీ చీర, చాలా బాగుంటుంది, ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా సింగిల్ పీస్ ఉంది, ఇంగ్లీష్ కలర్ చీర అండి అది. అలాగే ఇది బెనారస్ జార్జెట్ శారీ, ఇలాగే ఉంది చీర అంతా. బ్లౌజ్ వచ్చేసి కలర్ ప్లెయిన్ వచ్చి చేతికి బార్డర్ వస్తుంది. ఓకే, స్క్రీన్ షాట్. అలాగే ఇది సెమీ టస్సర్ అండి, టస్సర్ శారీ. ఇందులో కూడా అన్ని చీరలు అయిపోయి సింగిల్ శారీ అవైలబుల్గా ఉంది. ఇదిగోండి, ఇలా సింగిల్ శారీ అవైలబుల్గా ఉంది. సెమీ టస్సర్ ఇలా ఉంది, ఇదొకటి అవైలబుల్ ఉంది. అలాగే బెనారస్లో ఇదొకటి అవైలబుల్గా ఉంది, చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది, బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. అలాగే ఈ బ్లూ కూడా బెనారస్ జార్జెట్ శారీస్. ఇవన్నీ నేను రేట్లు చెప్పను, కానీ రేట్లు కొంచెం చూసేసి ఇచ్చేస్తాను. ఓకే, బాగుంటాయి ఈ చీరలు, కాస్ట్లీగా ఉంటాయి. ఇది నాదేనండి, నేను ఇంకే మీకు చూపించాలని ఇది దాచుకున్నాను. బీట్రూట్ కలర్ ఇప్పటి నుంచో దాచుకున్నాను, కాస్ట్లీ చీర అనమాట. ఇది మా పాలకొల్లు నుంచి మా డాక్టర్ గారు అడుగుతున్నారు, ఇంకా వారికి ఏమన్నా నచ్చితే వారికి ఇచ్చేయాలి చీర. రేట్ బాగుంది, చాలా బాగుంది చీరలు. అలాగే చందేరి బిగ్ బార్డర్లో ఈ పింక్ కలరే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి, ఎండలో ఎండలు ముదిరిపోయి బయటికి వెళ్తే ఇంకా పదింటికే అబ్బో అబ్బో అనిపిస్తుంది అనమాట. ఇదొకటి అవైలబుల్గా ఉంది. ఇవి చందేరి బిగ్ బార్డర్ శారీస్ అనమాట. ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. ఇది కూడా అవైలబుల్గా ఉంది. మాధవ కేశవ మాధవ, ఇది కూడా చందేరి చిన్న బార్డర్ అండి, అవైలబుల్ ఉంది. ఇది కూడా చందేరి బిగ్ బార్డరు. మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ, ఇది బ్లౌజ్ వస్తుందండి. పరమాత్మ పరందామ పరమానంద అచ్యుత అనంత గోవింద, ఇదిలాగా వైట్ వచ్చి ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి. బ్లాకే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చేతికి బార్డర్ వస్తుంది. ఇది కూడా అంతే, పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. చీర మాత్రం అద్భుతం బాగుంది కదా, ఇదొకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇది మంగళగిరి, ఎవరో చీర పక్కన పెట్టమన్నారు, వాళ్ళు రారు నన్ను అమ్ముకొని అన్నట్టు ఉన్నారు కొంతమంది. ఇది కంచి చీర పట్టు, పచ్చితికాయ కలరు, ఇది ప్యూర్ అండి, ప్యూర్ పట్టు. నేను చూసి చెప్తాను రేట్లు, ఓకేనా? మీకు నచ్చితేనే రండి, ఏం పర్వాలేదు. అయ్యే వెళ్తాయ్యా, అన్న చీరలు పాసిపోతాయా పూసిపోతాయా తగ్గించి ఇచ్చేసుకోవటానికి కదా.
ఇది నా అదే స్క్రీన్ షాట్. ఇదండి పౌటంచ్, ఇదే కలర్ పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇట్లా దాంట్లో గ్రే కలర్ బెల్ కొట్టారు కస్టమర్ ఎవరు వచ్చి ఇంటికి, ఇక్కడే దగ్గర గుణపూడి చీరలు పట్టుకెళ్ళటానికి వస్తే. ఇదండి, ఇది కూడా కంచి పట్టు, చాలా లైట్ వెయిట్, రేట్లు కూడా బాగానే ఉంటాయండి. 7,000 నుంచి 10,000 లోపు ఉంటాయండి ఆ చీరలు, 10,000 దాకా ఉంటాయి. మీరు తక్కువ రేట్ అని అనుకోక్కర్లేదు. ఇది ఒక చీర అవైలబుల్గా ఉంది. ఇలాంటి చీర మొన్న ఒకటి ఇచ్చాను, వారికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను గుర్తులేదు నాకు. చాలా కాస్ట్లీ ఉన్నాయండి ఇవి చీరలు. నేనేంటో అన్ని మంచి ఒకటే మోడల్స్ కొనేసాను. ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళామనుకోండి పిచ్చిలో పడిపోయి ఇప్పటికే కొనేస్తాం. ఇది జాకెట్ ముక్క, ఇది పద్మ గారిదే. ఇంకా దీనికి చీర వెతుక్కోవాలి, ఇంకా దొరకలేదు. ఇంకానే చీర కోసం అవి పెట్టుకున్నాను. ఇది కూడా దాచి పెట్టుకున్నాను. చాలా చీరలు మళ్ళీ మళ్ళీ కావాలంటే దొరకవు కదా. నేను 1 ఇయర్ అయ్యాక కొన్ని చీరలు తీసేస్తానండి. ఏ పడితే కుట్టించేస్తాను కదా, 1 ఇయర్ అయిపోయాక కొన్ని చీరలు అవి తీసేస్తాను. అప్పుడు ఇలాంటివన్నీ కూడా మళ్ళీ కుట్టించుకోవచ్చు అన్నట్టు. ఇది జూట్ వస్తుంది చీర, ఇలా వర్క్ ఉంటుంది మొత్తం. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వర్క్ వస్తుంది. ఇక గోల్డ్ బార్డర్ ఉంటుంది, ప్లెయినే బ్లౌజ్ ఉంటుందమ్మా. అలాగే ఇది కూడా బనారస్, ఇది కూడా బనారస్. దగ్గర అండి ఇక్కడ గుంపూడేనంట మా భీమవరంలో, వచ్చి బండేసుకొచ్చి పట్టుకెళ్ళిపోయింది ఆ పాప చీరలో. ఇది కూడా చాలా బాగుంది చీర. ఇవి ఇవాళ చూసి మనం వద్దనుకుంటాం కానీ మనకు అవసరమైనప్పుడు ఈ చీరలు దొరకవండి. అలాగే ఇందులో నిన్న మొన్న సోఫాలో కూర్చుని చేసిన చీరలు అన్నీ వెళ్ళిపోయినాయండి. ఆ చీరలు చాలా చీరలు తెప్పించాను కస్టమైజ్ చేయించానని చెప్పి. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇది పిల్లలకి లంగాలు కుట్టించాలనుకుంటే మాత్రం చాలా బాగుంది. బిగ్ బార్డర్ వచ్చి ఏదైనా అకేషనల్ ఉంటే, గ్రే కలర్ కదా, రిచ్ పళ్ళు ఇలాగా. ఇదే ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అది ఇది బ్లౌజ్ గళ్ళు వచ్చి చాలా బాగుంది. గ్రే అండ్ బ్లూ అక్కడ కనిపించడం కంటే కూడా చాలా బాగుంది. ఇది ఒక చీర అవైలబుల్గా ఉంది. ఇది కూడా నేను దాచుకున్న చీర, లాస్ట్ పీస్ బ్లాక్ అండ్ మెరూను. చాలా కాస్ట్లీ అండి, బ్రాండెడ్ ఐటమ్. ఇవి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, అలా బ్రాండ్ అన్నమాట. ఇది కూడా ఇది చీర, ఇదే కలరు, ప్లెయిన్ బ్లౌజు. అదే ఇలా డిజైన్ వస్తుంది అన్నమాట బ్లౌజు, అలా కంచి బార్డరు. చాలా బాగుంటుంది, ప్యూర్ ప్యూర్ అన్నమాట. బాగుంది అసలు. అలాగే ఇది కూడా బనారస్ జార్జెట్ శారీ రెడ్ ఇది అవైలబుల్ ఉంది. ఇందులో చీరలే నేను కట్టుకున్నాను. ఇందులో గ్రీన్ అని చెప్పాను. ఇది కూడా గ్రే అండ్ పింక్ అండి, పింక్ కలర్. ఇదిగో పింక్ పళ్ళు గోల్డ్ లైన్స్తో, అదే పింక్ కలర్. ఇదిగో ప్లెయిన్ బ్లౌజు, ప్లెయిన్ వచ్చింది దీనికి బ్లౌజు. శారీ అంతా మాత్రం ఇలా ఉంది. బాగుంది కదా. నాకు ఇందులో గ్రీన్ ఉందండి, నేను కొన్నాళ్ళు డీపీ కూడా పెట్టాను మొన్న ఏదో చిన్న ఫంక్షన్లో బుట్టలు అవి పెట్టుకుని. సేమ్ శారీ గ్రీన్ ఉంది. అది కాకుండా నిన్న నేను వీడియోలో వచ్చిన, ఇవాళ మార్నింగ్ వచ్చిన వీడియోలో, అదే నిన్న వచ్చిన వీడియోలో చీర గ్రీన్, అది ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. ఇది నేను ఎవరో ఫ్రెండ్ అడిగితే కస్టమైజ్ చేయించి తెప్పించాను. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. దాంట్లోనే బిస్కెట్ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది. ఇవి కాస్ట్లీ చీరలండి, తక్కువ రేట్లకి అయితే రావు. ఒకవేళ వెళ్ళకపోయినా నేను ఉన్నాను కదా కుట్టించేసుకోవటానికి, అన్నీ కుట్టించేసుకుంటాను. ఓకే, ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్. కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేస్తూ, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు దుబాయ్లో ఉంటారు, ఆవిడ దుబాయ్ నుంచి వచ్చినప్పుడల్లా ఇదిగోండి నాకు ఇలా బాదం గుళ్ళు
బాదం, మీకు ఇక్కడ తెలిసిపోతుంది, గ్రేప్స్ ఏదో ఉంటుంది, ఇవన్నీ వారు నాకు తెస్తూ ఉంటారన్నమాట. అలా నేనేమి పెట్టడానికి చీరలు అమ్ముకుంటాను డబ్బులకి, కానీ నన్ను ఏంటో అంత ప్రేమించేసి నా కోసం అవన్నీ పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. వాళ్ళ రుణాలు ఎలా తీర్చుకుంటానంటే, ఇంకా వాళ్ళకి ఏదైనా అకేషన్లు వచ్చినప్పుడు పుట్టినరోజు అనో పెళ్ళిరోజు అనో ఏదైనా నాకు తెలిస్తే ఒక చీర పంపించేస్తాను అనమాట. అది పద్మగారు పద్ధతి. ఎందుకంటే ఫ్రీగా మనకు వద్దమ్మా, బాగానే ఉన్నాం దేవుడి దయతోటి. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి అమ్మా. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు లైక్ వేయండి, మీ బంధువులకి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అని తెలియచేస్తూ మరొక మంచి వీడియోతో. ఇందులో నేను మీకు ఏదైనా నచ్చితే, రేట్లు అయితే చాలా ఉంటాయి, 5,000 పైనే ఉంటాయి, కానీ లోపు ఉండు, 4,000 నుంచి 10,000 12,000 దాకా కూడా ఉన్నాయి. మీకు నచ్చితే ఆ రేటు మనం పెట్టగలదు అంటే స్క్రీన్ షాట్ పెట్టండి, మీకు నచ్చితే కొనుక్కుందరు కానీ అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.